ఎస్ అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన ఎక్కడైతే మనకి జుట్టు కోల్పోతామో తలపైన ఉన్న జుట్టును ఆల్రెడీ కోల్పోతామో వేరే మన ఓన్ జుట్టుని వేరే దగ్గర ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఆ బాల్డ్నెస్ని ఆ బట్టతల్ని కవర్ చేయటాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారండి ఎవరికి చేయొచ్చు అంటే ఈ మధ్య కాలంలో ఇందాక మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకున్నట్టుగా చాలా ఎంగేజ్ ఇరవై మూడు రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ వాళ్ళకి కూడా ఈ బాల్డ్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది సో ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆ బాల్నెస్ అనేది క్రియేట్ అవుతుందో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి గ్యారంటీగా ఫిట్ అవుతారు కానీ మనం హె హెయిర్ ప్లాన్ బాల్నెస్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం చాలా అండి ఎప్పుడు తెలిసిద్ది చాలామంది థర్టీ ఇయర్స్కి వచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చిన తర్వాత మొత్తం ఏరియా అంతా బాళ్లుగా ఉంటే ఇప్పుడు బాల్డ్నెస్ వచ్చింది దీనికి మనం హైట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటా ఉంటారు మ్యాక్సిమం చాలామంది అలానే అనుకుంటూ ఉంటారు కానీ ఎర్లీ ఏజ్లోనే ఆ బాల్డ్నెస్ని ఐడెంటిఫై చేయటం ఎలా అండి అని అంటే కనుక మీ నుదురుపై నుంచి కరెక్ట్గా నాలుగు నాలుగు ఫింగర్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఆ ఫింగర్ పైన కనుక మీకు జుట్టు ఉంది అంటే డెఫినెట్గా మీకు బాల్నెస్ అనేది క్రియేట్ అవటం లేదు అని అర్థం ఒకవేళ దానిపై నుంచి గనక జుట్టు పైకి వెళ్ళిపోతుంది గ్యాప్ క్రియేట్ అవుతుంది ఆ బొటన్ వేలు పైన అని అంటే ఎస్ మీ బాల్నెస్ అనేది స్టార్ట్ అయింది అది ఇరవై మూడు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు వాళ్ళకు కూడా స్టార్ట్ అవ్వచ్చు అది ట్వంటీ ఇయర్స్లో స్టార్ట్ అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ అవ్వచ్చు థర్టీ ఇయర్స్లో స్టార్ట్ అవ్వచ్చు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే చిన్న డిఫెక్ట్ని చిన్న ప్రొసీజర్తో క్లోజ్ చేసేయచ్చండి చిన్న హెచ్టీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్లోజ్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బాడ్లెస్ అనేది పెరగకుండా ఫర్దర్గా వేరే ఏరియాల్లో కూడా బాడ్లెస్ అనేది రాకుండా కూడా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అండి ఆ హెచ్డి ట్రీట్మెంట్ వల్ల వచ్చే రిజల్ట్స్ అవి సో ఏజ్ వారైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రమ్ టీనేజెస్ టు ఎర్లీ అడల్ట్ ఏజెస్ నో ప్రాబ్లం